हेलो एवरीवन, वेलकम टू अवर मिनी टीवी। ఈ రోజు మన ఛానల్లో యాపిల్ పాలకోవా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। ఈ పాలకోవా చేయడానికి పాలు కూడా అవసరం లేదు। గంటలు గంటలు స్టవ్ దగ్గర నించోని పాలు మరిగించాల్సిన పనే ఉండదు। చాలా సింపుల్ గా 5 నుంచి 10 నిమిషాల లోపు మనం ఇలా పాలకోవా రెడీ చేసుకోవచ్చు। ఈ కోవా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। బయట కొనే వాటికన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది। చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా। లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం। ముందుగా మనం యాపిల్ కోవా చేయడానికి ఒక పావు గిన్నె చక్కెర తీసుకోవాలి। ఏదైనా ఒక గిన్నె తోటి మెజర్ చేసి తీసుకోండి। పావు గిన్నె చక్కెర తీసుకుంటే అర గిన్నె నీళ్లు పోసుకోవాలి। స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ చక్కెర పూర్తిగా మెల్ట్ అయిపోయే వరకు వెయిట్ చేయాలి। హై ఫ్లేమ్ లో పెట్టి కరిగించకూడదు, మీడియం ఫ్లేమ్ లోనే కరిగించుకోవాలి। చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత మనం ఏ గిన్నె తోటి అయితే చక్కెరని కొల్చుకున్నామో అదే గిన్నె తోటి ఒక గిన్నెడు మిల్క్ పౌడర్ తీసుకోవాలి। ఈ మిల్క్ పౌడర్ ని మొత్తం ఒకేసారి వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా సగం మిల్క్ పౌడర్ వేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా కాస్త చిక్కబడేలాగా ఉడికించుకోవాలి। కొద్దిగా చిక్కబడ్డ తర్వాత మిగిలిన పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా మిల్క్ పౌడర్ అంతా వేసిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। స్టవ్ హై ఫ్లేమ్ లో మాత్రం అస్సలు పెట్టకూడదు। ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో పెట్టుకొనే చేయాలి, లేదంటే కోవా మాడిపోతుంది, టేస్ట్ కలర్ రెండు మారిపోతాయి। కోవా ఇలా చిక్కబడ్డ తర్వాత ఓ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి। నెయ్యి వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే పాన్ కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది కోవా। ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కోవాని కొద్దిగా నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। చల్లారిపోయిన తర్వాత చేతికి కూడా కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న లడ్డుల్లా చేసుకోవాలి। యాపిల్ కోవా చేయాలి అనుకుంటే కొద్దిగా ఇలా రెడ్ ఫుడ్ కలర్ ని చిక్కగా కలుపుకొని కోవాని ఇలా కొద్దిగా లోపలికి నొక్కి ఈ హోల్ లో ఒక చిన్న లవంగాన్ని పెట్టాలి। తర్వాత కోవాకి చుట్టుపక్కల రెడ్ ఫుడ్ కలర్ ని అప్లై చేసుకోవాలి। దీనికోసం బ్రష్ వాడాల్సిన పని కూడా లేదు, జస్ట్ ఇలా మన ఫింగర్ తోటి అప్లై చేసేయచ్చు। ఇలా చుట్టుపక్కల అప్లై చేసుకున్న తర్వాత యాపిల్ పైన లీఫ్ లుక్ రావడం కోసం ఇలా ఒక ఇలాచి తొక్కని పైన పెట్టేశారంటే చూడటానికి చాలా క్యూట్ గా ఉంటుంది। ఇదే విధంగా మనం ఎన్ని కోవాలు అయితే రెడీ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని రెడీ చేసుకోవాలి। ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా యాపిల్ లాగా కోవా రెడీ చేసి పెట్టారంటే చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి, చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు। నేను పిల్లల కోసం చేశాను కాబట్టి ఈ ఫుడ్ కలర్ అంతా హెల్దీ కాదని జస్ట్ 3 మాత్రమే మీకు చూపించడానికి చేశాను, మిగతాదంతా కోవా లాగే ఉంచేశాను। చూడటానికి అచ్చు మోతిచూర్ లడ్డు లాగా కనిపించే గోధుమ రవ్వ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। పక్కా కొలతలతోటి ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళనే సరే ఈ వీడియో చూసి పర్ఫెక్ట్గా చేసేసుకునేలాగా ఉంటుంది వీడియో। సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం। ముందుగా ఇలా ప్యాన్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి కొంచెం వేడైన తర్వాత 1 కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి। ఈ గోధుమ రవ్వని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3-4 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి। రవ్వ మనకి నేతిలో ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అక్కడక్కడ వైట్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా, ఇలా రావాలి। ఇప్పుడు ఈ రవ్వని పక్కన పెట్టేసుకుని ఇదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతోటైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు నీళ్ళు తీసుకోవాలి। గోధుమ రవ్వ స్వీట్కైనా హాట్కైనా సరే కరెక్ట్గా ఉడకాలి అంటే రవ్వ క్వాంటిటీకి 3x క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి। నీళ్ళు బాగా కాగిపోయి ఈ విధంగా తెరలతో ఉన్నప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి। రవ్వ ఇలా ఒక 50% ఉడికిన తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి। ఫుడ్ కలర్ జస్ట్ ఆప్షనల్ మాత్రమే, మనం ఫుడ్ కలర్ వేసుకొని చేసుకోవడం వల్ల లడ్డు అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది, చూడటానికి అచ్చు మోతిచూర్ లడ్డు లాగా ఉంటుంది। కలర్ ఈ విధంగా పూర్తిగా కలిసిపోయి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి। షుగర్ క్వాంటిటీ వచ్చేసి మనం రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది। ఈ లడ్డు మరీ స్వీట్గా ఉన్న బాగోదు కాబట్టి ఇలా 1/2 క్వాంటిటీ షుగర్ తీసుకోండి, అంతకన్నా ఎక్కువ వేసుకుంటే మరీ స్వీట్నెస్ ఎక్కువైపోతుంది। షుగర్ అంతా కూడా ఈ విధంగా మెల్ట్ అయిపోయి మళ్ళీ ఇదంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా కూడా మ్యాక్సిమం 2 నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోతుంది। ఇలా ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా అయిపోయి రవ్వ ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత ఫ్లేవర్ కోసం 1 స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని కలుపుకోవాలి। ఇప్పుడు రవ్వ అంతా కూడా జిగురు జిగురుగా ఉంది కదా, కొంచెం తేమగా ఉంది, ఇదంతా కూడా డ్రై అయిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి। అలా సపరేట్ అవ్వాలి అంటే ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి। నెయ్యి ఒకేసారి వేసేయకుండా ఇలా 1 స్పూను వేసుకుంటూ కలుపుతూ ఉన్నారు అంటే
రవ్వలో ఉన్న తేమంతా కూడా డ్రై అయిపోయి ఈ నెయ్యితోటి ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. ఇలా వన్ బై వన్ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ మిశ్రమం మనకి పాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలాగని మరీ ఎక్కువగా నెయ్యి అవసరం లేదు, జస్ట్ 3-4 స్పూన్లు అయితే నెయ్యి సరిపోతుంది. చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చి పాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అవుతుంది అంటే మనకి పర్ఫెక్ట్గా లడ్డు మిక్స్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ లడ్డూ మిక్స్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత లడ్డూ చుట్టుకున్నట్లయితే ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. ఇలా చేతికి కొంచెం నెయ్యి రాసుకుని మనకి నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకోవటమే. మరీ గట్టిగా నొక్కకుండా ఇలా సింపుల్గా లైట్గా ప్రెస్ చేస్తూ లడ్డూ చుట్టుకోవాలి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ పచ్చిగా తీసుకుంటేనే బాగుంటాయి. నేతిలో వేయించినవైనా సరే వేసుకోవచ్చు, బట్ పచ్చి అయితే ఈ లడ్డూకి టేస్ట్ బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అనేవి జస్ట్ ఆప్షనల్ మాత్రమే అండి, మన దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. చూడండి ఇదే విధంగా మిగతా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత చక్కగా ఉందో కదా, చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ తోటి జస్ట్ ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే చాలు. ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ లడ్డూ రెడీ. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలి అనిపిస్తుంది కదా, మరింత కలిసి వెంటనే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోలో చెప్పిన కొలతలతోటి ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇన్స్టెంట్ పాలకోవాని తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా ఇలా స్టవ్ మీద పాన్ పెట్టుకుని పావు కప్పు పంచదార 1/4 టీ గ్లాస్ నీళ్లు పోసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదారని పూర్తిగా కరిగిపోనివ్వాలి. ఈ విధంగా పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ఏ కప్పుతోటి అయితే పంచదారని కొల్చుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా షుగర్లో కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించారు అంటే పిండి మనకి పాలకోవా కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఈ పాలకోవా మిక్స్ అనేది చాలా జిగురుగా ఉంటుంది. స్టవ్ని బై మిస్టేక్ హై ఫ్లేమ్లో 1-2 సెకండ్స్ పెట్టినా కానీ చాలా ఈజీగా మాడిపోతుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరే ఉండి ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా జిగురు జిగురుగా ఉంది కదా, ఇది బాండి నుంచి సపరేట్ అవ్వటం కోసం ఇలా 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. జస్ట్ ఇలా నెయ్యి వేశారు అంటే చాలా ఈజీగా మీకు బాండికి ఏ మాత్రం అంటుకోకుండా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా కోవా మిక్స్ మొత్తం కూడా బాండి నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా చేతితోటి 1 నిమిషం పాటు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల కోవా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా మనకి నచ్చిన షేప్లో చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవటమే. అంతే, ఇంత సింపుల్గా ఇన్స్టెంట్ పాలకోవా రెడీ. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలి అనుకుంటే ఇలా పాలకోవా చేసేయండి, చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అచ్చంగా మనం బయట స్వీట్ షాప్లో కొనుక్కున్నట్టే ఉంటుంది. ఈ జ్యూసీ జ్యూసీ లిటిల్ హార్ట్స్ చేసుకోవడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన పని కూడా లేదు. మనకిష్టమైన వాళ్ళకి చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా చేసి పెట్టేయచ్చు. ఈ జ్యూసీ లిటిల్ హార్ట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, జస్ట్ మినప్పప్పు షుగర్ ఉంటే సరిపోతుంది. 1 కప్పు మినప్పప్పుని 4 గంటల ముందు నానబెట్టి పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా 4 అవర్స్ నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత మినపప్పులో ఉన్న వాటర్ని వంపేసుకుని మరొకసారి కడిగేసి వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 1 చిటికెడు బేకింగ్ సోడా, అలాగే 1 చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం నార్మల్గా ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఫుడ్ కలర్ అవాయిడ్ చేసి కూడా చేసుకోవచ్చు. నేను వ్యాలంటైన్స్ డే స్పెషల్గా చేస్తున్నాను కాబట్టి రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత వీటన్నింటినీ కూడా వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు 1 పాల ప్యాకెట్ తీసుకొని పాల ప్యాకెట్కి ఈ విధంగా 1 సైడ్ హోల్ పెట్టుకొని పిండిని అంతటిని కూడా ఈ పాల ప్యాకెట్ కవర్లోకి తీసుకోవాలి. ఇలా పిండి వేసుకున్న తర్వాత పాల ప్యాకెట్కి 1 కార్నర్లో ఈ విధంగా చిన్న హోల్ పెట్టుకోవాలి. మరో పాల ప్యాకెట్ని ఈ విధంగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసి ఆ తేమ ఉన్న పేపర్కే మనం ఇలా హార్ట్ షేప్ అనేది వేసుకోవాలి.
చాలా సింపుల్గా అయిపోతుంది. లిటిల్ హార్ట్ బిస్కెట్ షేప్ అయితే మనకందరికీ తెలుసు కదా, ఆ షేప్లో గనక మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే చాలా ఈజీగా మనకి హార్ట్ షేప్ వచ్చేస్తుంది. ఇలా మనం తీసుకున్న కవర్ సైజుని బట్టి ఎన్నైతే పడతాయో అన్నీ ముందుగా ఒత్తి రెడీగా పెట్టుకోవాలి. వ్యాలంటైన్స్ డేకి కేక్స్ అవి ఇవి ప్రిపేర్ చేయాలని చాలా కష్టపడుతూ ఉంటారు, బట్ అలాంటివన్నీ చేయాలంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ ఇవి మాత్రం చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. తరువాత పాకం కోసం ఒక కప్పు వరకు పంచదార తీసుకోవాలి. మనం పంచదార ఏ కప్పుతోటైతే తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక కప్పు నీళ్లు కూడా పోసుకోవాలి. ఎక్కువగా నీళ్లు పోసినట్లయితే మనకి పాకం రావడానికి టైం పడుతుంది, కాబట్టి ఒక కప్పు నీళ్ళు తీసుకుంటే కాస్త త్వరగా పాకం వచ్చేస్తుంది. తర్వాత పాకం వచ్చేలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హార్ట్ షేప్ అన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లిటిల్ హార్ట్స్ అన్నింటినీ కూడా వన్ బై వన్ వేసుకోవాలి. ఈ హార్ట్ షేప్స్ నూనెలో వేసుకునేటప్పుడు ప్రతిసారి కూడా మన చేతికి తడుండేలాగా చూసుకోవాలి. చేతికి తడుంటేనే అవి మన చేతికి అతుక్కోకుండా ఆయిల్లో డ్రాప్ అవుతాయి, లేదంటే చేతికి స్టిక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా పక్కనే ఉండి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకుని డైరెక్ట్గా పాకంలో వేసేసుకోవాలి. ఇవి మనం ఫ్రై చేసుకునేలోపు మనకి పాకం కూడా రెడీ అయిపోయింది. చూడండి, పాకం వచ్చేసి మనకి లేత తీగ పాకం రావాలి. ఇలా గరిటతోటి తీసుకొని మనం ఫింగర్స్ తోటి రబ్ చేసి లాగుతుంటే తీగలాగా రావాలి. పాకం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు చుక్కల నిమ్మరసం అలాగే ఇలాచీ పౌడర్ను కూడా వేసుకొని ఒకసారి కలిపేసి ముందుగా మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న లిటిల్ హార్ట్స్ని ఇందులో వేసుకోవాలి. పాకం వేడిగా ఉంది, అలాగే నూనెలోంచి మనం తీసిన వెంటనే వేస్తున్నాం కాబట్టి రెండు వేడివేడిగా ఉండటం వల్ల పాకాన్ని చాలా త్వరగా పీల్చుకుంటాయి. చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో. వీటిని ఎక్కువసేపు పాకంలో నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇలా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ బాండి పెట్టుకుని లిటిల్ హార్ట్స్ వేసి ఫ్రై చేస్తూ ఉంటాం కదా, అవి ఫ్రై అయ్యేంతసేపు ఇవి నానితే సరిపోతుంది. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండి అంతా కూడా చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పాకంలో మనం ముందుగా వేసిన వాటిని తీసి పక్కన పెట్టేసుకుని వీటిని వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకునే వరకు నానిస్తే సరిపోతుంది. చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోయాయో. చింతగింజలతోటి బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా హెల్దీ రెసిపీ. ఈ బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెండు కప్పుల పల్లీలు, ఒక కప్పు పుట్నాలు, అలాగే ఒక కప్పు ఇడ్లీ రవ్వ అండి, బొంబాయి రవ్వ కాదు ఇడ్లీ రవ్వ, అలాగే ఒక కప్పు చింతగింజలు కూడా తీసుకోవాలి. ఫస్ట్ వీటన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రెండు కప్పుల పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీల మీద ఉన్న పొట్టు పూర్తిగా సపరేట్ అయిపోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక కప్పు పుట్నాలు తీసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పుట్నాలని రోస్ట్ చేసుకునేటప్పుడు ఇందులోనే రెండు ఇలాచీలు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నారంటే బర్ఫీ మీకు మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ మనం తీసుకున్న ఒక కప్పు ఇడ్లీ రవ్వని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని నేతిలో ఈ ఇడ్లీ రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీ రవ్వ ఈ విధంగా పొడి పొడిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఇదే బాండీలోకి ఒక కప్పు వరకు చింతగింజలు తీసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. చింతగింజలు కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని వీటిని కూడా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చింతగింజల్ని రెండు మూడు సార్లు ఆపుతూ వేస్తూ గ్రైండ్ చేశారంటే చింతగింజల మీదున్న తొక్క మొత్తం ఈ విధంగా సపరేట్ అయిపోతుంది. గింజలు గ్రైండ్ అవ్వకుండా ఓన్లీ తొక్క మాత్రమే ఇలా గ్రైండ్ అవుతుంది రెండు మూడు సార్లు కోర్స్గా మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేయడం వల్ల. ఇప్పుడు దీన్ని ఒక చాటలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకొని చెరిగేశారంటే పొట్టు మొత్తం వెళ్ళిపోతుంది. మనకి ఫ్రెష్గా చింతగింజలు ఈ విధంగా రెడీ అవుతాయి. ఇలా రెడీ చేసుకున్న చింతగింజలను మళ్ళీ అదే మిక్సీ జార్లోకి తీసుకొని ఈసారి స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చింతగింజల్ని మనం ఎంత బాగా గ్రైండ్ చేసినా సరే అవి స్మూత్గా అవ్వవు, కాబట్టి ఇలా ఒకసారి జల్లించుకున్నారంటే మనకి స్మూత్ పిండి అయితే వచ్చేస్తుంది, బరకంతా సపరేట్ అవుతుంది. ఇలా స్మూత్గా జల్లించుకున్న పిండిని మనం
బర్ఫీలో వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు కాస్త కోర్స్గా ఉంటేనే బర్ఫీలు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది, కాబట్టి నేను కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇదే జార్లోకి వేయించి పెట్టుకున్న పుట్నాలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1.5 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పల్లీ పొడి కూడా వేసుకుని పల్లీ పొడిని నేతిలో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఉండకట్టకుండా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పల్లీ పొడి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిగిలిన పొడులు కూడా, పుట్నాల పిండి అలాగే చింతగింజల పొడి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పిండి వేశాక పిండి ఉండకట్టేసే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేస్తున్నట్టు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి 1/4 కేజీ బెల్లం తురుము వేసుకోవాలి. కప్ క్వాంటిటీలో అయితే 1 కప్పు బెల్లం తురుము అన్నమాట. ఇందులోకి 50 ml వరకు పాలు పోసుకోవాలి. నీళ్లు వాడకుండా ఇలా పాలతో చేసుకోవడం వల్ల ఈ బర్ఫీ ఇంకా హెల్దీగా మారుతుంది. ఈ విధంగా బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయిపోయి పిండి ముద్ద మనం చేతితో తీసుకొని కలుపుతుంటే లడ్డూలాగా రావాలి. అలా వచ్చేంత వరకు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని బర్ఫీ మొత్తాన్ని కూడా ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న బర్ఫీని గరిటతోటి ఈ విధంగా ఒక ఫ్లాట్గా చేసుకుని ఒక చిన్న గిన్నెకి కానీ లేదంటే గ్లాస్ కానీ తీసుకొని వెనుక భాగంలో నెయ్యి అప్లై చేసుకోవాలి. కాస్త నెయ్యి రాసుకుని ఈ గిన్నెతోటి బర్ఫీ మొత్తాన్ని కూడా ఈవెన్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత చాక్తోటి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను. ఈ బర్ఫీ టేస్టీగా ఉండటమే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నార్మల్గా మనం చింతగింజల్ని పడేస్తూ ఉంటాం కదా, కానీ వాటిలో కూడా చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. నార్మల్గా మనం ఇంట్లో వాడుకునే నట్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా చింతగింజల లాంటి డిఫరెంట్ నట్స్ కూడా తీసుకుంటూ ఉండండి. చింతగింజల వల్ల చాలా వరకు మోకాలు నొప్పులు, నడుము నొప్పులు లాంటివి తగ్గిపోతాయంట, నేను కూడా ఈ మధ్య విన్నాను. సో ఒకసారి దాంతో కూడా రెసిపీ ట్రై చేద్దాం అన్నట్టుగా ఇలా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడేలాగా ఉండాలని బర్ఫీ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చివరిగా బాదం పప్పు ముక్కలతోటి ఇలా గార్నిష్ చేసేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో మన బర్ఫీలు. దీన్ని 1-5 నిమిషాల పాటు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత చాక్తోటి ఈ విధంగా ఎడ్జెస్ లూజ్ చేసుకోవాలి. చూడండి మన బర్ఫీలు ఎంత చక్కగా రెడీ అయిపోయాయో, చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. మరెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.